ఘనంగా ప్రారంభం ప్రభుత్వానికి అధికారులకు ప్రజలకు మధ్య ఒక వారధిగా న్యూస్ ఛానల్ పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు అన్నారు. నర్సనపేట పట్టణ కేంద్రంలోని నేతాజీ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ న్యూస్ ఛానల్ ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని దీనితో పాటుగా ప్రభుత్వానికి తెలిసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ ఛానల్కు మంచి గుర్తింపు లభిస్తుందని మరింత ఉత్సాహంతో ముందుకు కొనసాగించాలని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా వార్తా ప్రసారాలు ఉండాలని ప్రారంభించిన ఈ న్యూస్ ఛానల్ భవిష్యత్తులో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి చేరుకోవాలని ఆయన అభినందించారు. కార్యక్రమంలో టెలి ప్రమోటర్స్ ను ప్రారంభించిన శ్రీ ధర్మాన కృష్ణ చైతన్య గారు మాట్లాడుతూ ఈ ఛానల్ అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ అందరి మనస్సులను ఆకట్టుకునే విధంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ మనసపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. న్యూస్ ఛానల్ సమాజంలో గల వాస్తవాలను ప్రజలకు దగ్గర చేస్తూ సమాజంలోని మంచిని వాళ్ళకి అందిస్తూ తెలియపరుస్తూ శ్రీకాకుళం జిల్లాలోనే ఒక మంచి ఎస్ఎస్ న్యూస్ ఛానల్గా నర్సన్నపేట నియోజకవర్గానికి ఈ ప్రాముఖ్యత ఈ ఛానల్ ద్వారా రావాలని ఈ ఛానల్ నిర్వహణలు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటాను. తెలుసుకుని వాటిని మీడియా నేరుగా ప్రసారం చేయగలిగితే ఎటువంటి మీడియా ఛానల్కైనా మంచి పేరు వస్తుందని మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. నూతనంగా ఆవిష్కరించిన ఎస్ఎస్ న్యూస్ ఛానల్ కెమెరా స్విచ్ ఆన్ చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకునే విధంగా యాజమాన్యాలు పనిచేయాలని అప్పుడే ఉన్నది ఉన్నట్లు సమాచారం ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ దేశంలోని మీడియా వ్యవస్థ నాలుగో స్తంభం వంటిదని దీనిని పటిష్టం చేయగలిగితే సమాచారం ప్రజలకు అందించగలుగుతారని అన్నారు. మీడియా వ్యవస్థను యాజమాన్యాలు వాటిని స్థాపించినంత వరకే ఉండాలని పనిచేసే జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని పేర్కొన్నారు. పేదల కష్టాలను ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు అధికారులకు చేరే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.